హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో రోజు రొటీన్ లాగా అనేది కంటిన్యూ అవుతుంది. చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టైం వచ్చేసి 6:30 అయింది. ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేసి టీ అనేది తాగడం అలవాటు. నాకు అలాగే ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. లేచిన మట్లోనే బ్రష్ చేసి నేను టీ అనేది తాగిన తర్వాతలే పని అనేది అంతా మొదలే పెడతా. పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి 6:30 కల్లా నేను అనేది లెగిస్తాను. ఇప్పుడు టీ అనేది తాగేసి పిల్లలకు పాలు అనేది వేడి చేసి ఒక గ్లాస్లో అనేది పెట్టా. పిల్లలు లెగిసారి బ్రష్ చేసిన మట్లోనే ఇచ్చేస్తా. ఇప్పుడు రైస్ అనేది పెట్టే కడిగి పెట్టేసి ఉడికింది రైస్ అనేది, అది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు టీ అనేది తాగి పిల్లలకి పాలు అనేది ఇచ్చేస్తా. ఇప్పుడు టిఫిన్కి అనేది ఇడ్లీ పిండి తీసా. ఇడ్లీ పిండి దోశ రెండు అనేది ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీ పిండి ఒక దాంట్లో నుంచి మొత్తం ఇంకొక దాంట్లోకి వేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక పక్కన అనేది పెట్టేసా. బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టిన తర్వాత పిల్లలు అనేది లేచారు. లేచి స్నానం చేపించా పిల్లలకి, స్నానం చేపించి బ్రష్ చేపించి పాలు అనేది తాగారు. ఒక పాపకి పాలు తాగారు, తనకి ఇచ్చేసా. పిండి అనేది పట్టా, దోశ పిండి ఇడ్లీ పిండి అనేది పట్టేసి ఉంచి ఫ్రిడ్జ్లో పెడదామని అలా ఉంచేసా. ఇప్పుడు సాల్ట్ అదంతా వేసిన తర్వాత మిక్స్ చేసి ఒకసారి కలిపిన తర్వాత దోశల పిండికి బాగా ఇప్పుడు దోశలు అనేది వేస్తా. పిల్లలకి స్పీడ్ స్పీడ్గా చేసి టిఫిన్ అనేది పెట్టేసా. ఇడ్లీ దోశ చట్నీ మూడు చేసి పిల్లలకి అనేది పెట్టేసా. తనకు నచ్చిన అలా తినేస్తారు. ఇక ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారు. వాళ్ళకరు దోశ సోని దోశ స్వీటీ ఇడ్లీ అని ఇద్దరు ఒక అడిగారు. ఇద్దరికి లేకపోతే అసలు తినుకోకుండా వెళ్ళిపోతారు. కాబట్టి తనకి వాళ్ళకి ఇష్టమైంది చేసి పెట్టాను. దోశల పిండి అనేది మన వీడియోలో ఉంటుంది, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలన్నది చేసి మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. దోశ అనేది రెండు వైపులు కాల్చుకుంటేనే మంచిగా పర్ఫెక్ట్గా తినే కొద్ది ఎన్నైనా తినాలనిపిస్తుంది. మనం బయట తినేదానికన్నా ఇంట్లో తింటే వేసుకొని దోశలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి స్కూల్కి అనేది పంపించండి. ఇక్కడ దోశ అయిపోయినాక ఇడ్లీ అనేది పెట్టా. ఇడ్లీ అనేది పెట్టేసి మామూలుగా ఇడ్లీ పిండి అనేది ఇడ్లీ ఇంకొక దానికి ఇడ్లీ ఇంకొక దానికి తీసిన తర్వాత ఇప్పుడు చట్నీ అనేది ప్రిపరేషన్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఒక గిన్నెలో అనేది ఆయిల్ వేసుకొని శనగలు అనేది వేసుకొని కలుపుకొని చట్నీ అనేది ప్రిపరేషన్ చేద్దాం. ఇంకా వీడియో అంతా ఇది చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. చట్నీ అనేది ఇప్పుడు వేసి ఎంత కూర పెట్టేసి అది వీడియో తీయలేదు. ఇప్పుడు పిల్లలకి అనేది టిఫిన్ అనేది పెట్టేస్తాం. మా బాబుకి ఒక ఇడ్లీ వేసి దాంట్లో షుగర్ వేస్తేనే తింటాడు, కూర్చొని చక్కగా తింటున్నాడు. ఇద్దరు పిల్లలకు కూడా పెట్టేసా ఒక ఇడ్లీ. ముగ్గురు అనేది టిఫిన్ అనేది చేస్తున్నారు. స్కూల్కి టైం అవుతుంది. మా చిన్న పాప అయితే బాగా పేసులు పెడుతుంది, బాబుకి తింటాడు కానీ అందరు పెట్టడు. ఇప్పుడు పాలు అయితే ఇచ్చేస్తా, పాలు అనేది తాగేశారు. పిల్లలు నా స్కూల్కి అనేది రెడీ చేసేసా. స్కూల్ బ్యాగ్స్ అన్నీ సర్దేసి ఒక పక్కన అనేది పెట్టి అన్నీ ఉన్నాయో లేదో చూసి అప్పుడు చెక్ చేసి పంపిస్తా. లేకపోతే స్కూల్లో పిల్లలను పెట్టారు కాబట్టి ఉంచుతా. అవి బ్యాగ్స్ అనేది అన్నీ ఒక పక్కన పెట్టినాక కోడిగుడ్డు ఆమ్లెట్ చేయి మమ్మీ అంటే కోడిగుడ్డు కురుట అనేది చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఇక వాళ్ళకి ఏదైనా చిన్న కూరత అయితే హ్యాపీగా తింటారని, కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటారని కోడిగుడు పొరుడు చేయమంటే చేసి వాళ్ళది ఏదైనా ఎగ్ రైస్ అనేది కట్టేసా. కట్ బ్యాగ్లు అనేది
పెట్టే ముందుగానే రైస్ ఉడికినాక కొంచెం అనేది పక్కకు తీసేసి ఆరబెట్టేసి పిల్లలకు అనేది కడతా రెండు బాక్సులు కట్టాలి కాబట్టి వాళ్ళకి నచ్చింది తింటారు కొంచెం ఎక్కువ కట్టినా ఇక తిన్నంత తినేసి పారేస్తారు కాబట్టి ఎక్కువే కడతా తక్కువ తిన్నా సరిపోదు కాబట్టి ఇక సరిపోని కడతా ఇద్దరికి అనేది ఇక లంచ్ బాక్స్ అనేది కొంచెం స్నాక్స్ కూడా వేస్తా బాక్స్లు అవి కోక్ బాక్స్లు ఇవి అనేది వేసి బాక్స్లో పెట్టేసి ఇక వాటర్ బాటిల్ వాటర్ అంతా క్లీన్ చేసి కడిగి పిల్లలతో చాలా రేసి ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలంటే అసలు అంత అంటే హ్యాపీయే కానీ ఇక అన్నీ హడావుడి ఉదయాన్నే పొద్దున్నే హడావుడి అనేది మొదలవుతుంది. ఇక పిల్లల స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇవన్నీ మడత వేసుకొని అన్నీ చేసుకోవాలి కాబట్టి అన్నీ చిచ్చుకాగా ఉంటాయి పొద్దున్నే హడావుడిలో. ఇప్పుడు బాబుకి అనేది పాలు అనేది పోస్తా మామూలు గ్లాస్లో పెట్టి తాగడు అలా ఉగ్గినతో పోసి పోస్తే అట్లా అయితేనే తాగుతాడు తన కడుపు నింటానికి ఎంత టైం అయినా చేస్తా. ఇక తనకు అనేది పాలు అట్లా పోసి ఇక ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ అనేది అలా పోస్తా ఇక తన కడుపు నింటే చాలు అనేది ఇక పాలు తాపించిన తర్వాత ఇల్లు అనేది మొత్తం ఊడ్చుకొస్తున్నా చిక్చికాగా ఉంది కాబట్టి పొద్దున్న చూసారుగా. ఇంకా టైం వచ్చేసి 9:30 అయింది. ఇల్లు అనేది అంతా క్లీన్ చేసి ఇంతలో క్లీన్ అయిన తర్వాత మీకు అంతా షేర్ చేసుకుంటున్నా చూపిస్తున్నా. బాబు అనేది ఆడుకుంటుండ పాలు తాగించే కదా ఇంకా క్లీన్ అయిపోయింది ఇల్లు అనేది. ఇంకా ఇప్పుడు వంట చేయడానికి కూరగాయలు ఏమన్నాయో చూస్తున్నా. కూరగాయలు వచ్చేసి దోసకాయ టమాటా త్వరగా అయిపోద్దిగా బాగా అలసటగా ఉంది ఇక ఏదో ఒకటి అనేసి పిల్లలకి ఎగ్ రైస్ కట్టా కదా ఇంకా మాకు వేసి ఒక టమాటా రెండు టమాటాలు ఒక దోసకాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదా త్వరగా కోసేసి ఇంకా అదైతే కర్రీ పెట్టేసా. ఇంకా టైం వచ్చేసి 12 అయింది. బాగా ఆకలి అనిపించి అన్నం అనేది తినేసా. అన్నం తిని బాబు పడుకున్నాడు ఇక అన్నం తింటున్నా. ఇప్పుడే అన్నం వేసుకొని కర్రీ వేసుకొని ఆ కర్రీలో కొంచెం మ్యాంగో పచ్చడి వేసుకొని అన్నం అనేది తింటున్నా. అన్నం తిన్నాక మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అన్నం తిన్నాక బయటకు అనేది వెళ్ళాము అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి ఎగ్స్ అనేది తీసుకొచ్చాం. ఫోన్ చేస్తే వెళ్ళాము అంగన్వాడీ దగ్గరికి. అక్కడైతే మా బాబు పిల్లలతో చాలామంది ఉన్నారు కాబట్టి బాబు చక్కగా ఆడుకుంటున్నాడు. మా లేకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాడు భయం కానీ అంగన్వాడీలో పిల్లలు చిన్న చిన్న పిల్లలకు వాళ్ళకి వాళ్ళే ముందు కదా కాబట్టి తనైతే వెళ్ళి ఆడుకుంటున్నాడు చక్కగా. ఇంత పాపను చూడండి ఎలా గిల్లుతున్నాడు. తను కూడా ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ అనేది తీసుకున్నాం. మా ఇంటికి చుట్టాలు వస్తే చికెన్ అనేది తీసుకొస్తే స్వీట్స్ విడిగా కోసేసి కడిగేసి అల్లం మనం అల్లం పేస్టు పసుపు అనేది కొంచెం వేసి కలిపేసి పక్కన పెట్టా. రైస్ అనేది కడిగి పెట్టా. సో కర్రీ అనేది చేస్తున్నా. కర్రీ అయిపోయింది చేయటం. ఇంకా మామూలుగా క్లిప్ తీసి మీతో షేర్ చేసుకున్నా. సాయంత్రం వచ్చేసి చక్కెర పొంగులు చేస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో వీడియో అనేది ఏం చేస్తున్నా.